తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పశు సంవర్ధక శాఖ నుండి 2013 నుండి నేటి వరకు సుమారు కొన్ని వేల కోట్ల పశువులను గొర్రెలు బర్రెలు గేదెలు పాడి పశువులు మేకలు జెర్సీ ఆవులు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో పథకాల కింద తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో పశు సంపదకు పశుపోషణకు గ్రామ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కానని మెదక్ జిల్లాలోని అత్యధిక పశు సంపద గల ఏకైక మండలం టేక్మాల్. ఈ మండలంలోని సుమారు 2 నుంచి 5 లక్షల వరకు పాడి పశువులు ఉంటాయి. ప్రజలు వీటిపై జీవనోపాధ సాగిస్తుంటారు. మండల పరిధిలోని 29 గ్రామ పంచాయతీలు 15 గిరిజన తండాలు ఉండగా మండలంలో ప్రభుత్వ పశు వైద్యశాలలు టేక్మాల్ వేల్పుకొండ గ్రామాల్లో ప్రాథమిక ఉప కేంద్రాలకు కుసంగి ధనురా గ్రామాల్లో సబ్ సెంటర్లుగా ప్రభుత్వ పశు వైద్యశాల ఉండటం విశేషం. కానీ ఇట్టి ప్రభుత్వ పశు వైద్యశాలలు డాక్టర్లు లేక నిరుపయోగంగా ఉన్నాయి. పశువు ఆరోగ్య ఉప కేంద్రాల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి వైద్య సామాగ్రి పశువులకు మందులు సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ పై స్థాయి అధికారులు మాత్రం మందులను ప్రైవేటు దవాఖానలకు అమ్ముకుంటున్నారు అనే ప్రస్తావన వస్తుంది. అలాగే మండల పరిధిలోని వారాంతపు సంత నిర్వహిస్తారు. ఈ సంతకు వివిధ జిల్లాల నుండి వివిధ మండలాల నుండి పశువులను అమ్మకాలకు కొనుగోలుకు ఈ వారాంతపు సంత పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మండలంలో ఉన్న గ్రామాల్లో ఏ ఒక్క పశువుకైనా ఏదైనా వ్యాధి సోకినా గలికుంట వ్యాధులు సోకిన పశువులకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి మండలంలోని ఒక్క డాక్టర్ కూడా లేకపోవడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి పాడి పశువులను మేకలను ఆవులను గొర్రెలను పంపిణీ చేస్తే మూగజీవులకు ఏదైనా వ్యాధి సోకితేనే కనీసం చికిత్స చేయలేని వ్యవస్థ మండల పరిధిలో చవిచూస్తుందని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ పశు వైద్యశాలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి టేక్మాల్ మండలంలోని ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్న పశువులకు తగిన వైద్యం అందించాలని కోరుతున్నారు.